ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలకు కేంద్రం 20,000 కోట్ల ఊరట ప్యాకేజీ ప్రకటించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఇంధన కంపెనీలకు ఏర్పడిన నష్టాలను పాక్షికంగా పూడ్చడంతో పాటు వంట గ్యాస్ ధర మరింత పెరగకుండా జాగ్రత్త పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చినట్లు తెలిసింది. వాస్తవానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ 28,000 కోట్ల నష్టపరిహార ప్యాకేజీ కోరినప్పటికీ ఆర్థిక శాఖ మాత్రం 20,000 కోట్లు విడుదల చేసేందుకే అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈ విషయంపై అవగాహన కలిగిన వ్యక్తులు వెల్లడించారు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో 90% పైగా వాటా 3 PSU ఇంధన కంపెనీలదే. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేకపోయిన కారణంగా ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి కంపెనీలు రికార్డు స్థాయి నష్టాలను చవిచూశాయి. కేంద్రం ప్రకటించనున్న ప్యాకేజీతో ఇంధన సంస్థలపై ఆర్థిక ఒత్తిడి కాస్త తగ్గనున్నప్పటికీ ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరగనుంది. ఎందుకంటే భారీగా పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం ఇప్పటికే పన్నులు తగ్గించింది. తద్వారా సర్కార్ ఖజానా భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.